రేసి వాటర్లో కార్యకర్తలపైన అధ్యక్ష వారిపైన వాటర్ కూడా వేసినారు మీరు సిగ్గు రావాలి ముఖ్యమంత్రి గారికి ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నేతలు వస్తున్నారు చాలా వరకు పార్టీలు వస్తున్నాయి కానీ ఇంత నీచంగా ఎవరు కూడా పని చేయలేదు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు మరీ మరీ అయినా సర్వే చేపిస్తారు ఆయన సర్వేలో ప్రతి సర్వేలో ఆయన ఫెయిల్ అవుతుండు ఇక్కడ బీజేపీ పెరుగుతుంది బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది మున్సిపల్ ఎలక్షన్ చూడొచ్చు ఒక బై ఎలక్షన్ చూడొచ్చు ఇంకో కూడా బై ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు నువ్వు పైసలొద్దు నువ్వొద్దు చీపో అంటే మా క్యాండిడేట్ గెలిచిండు ఆయన క్యాండిడేట్ ఓడిపోయిండు ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఏందంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఒత్తాలే బీజేపీని ఒత్తాలంటే ఎవరు టీఆర్ఎస్ అగ్నేష్ మాట్లాడుతుండు గవర్నమెంట్ అగ్నేష్ మాట్లాడుతుండు బండి సంజయ్ గారు ఫస్ట్ ఆయన పైన మనం కుట్ర చేద్దాం ఆయనకి అరెస్ట్ చేద్దాం ఆ విధంగా కుట్ర చేసి బండి సంజయ్ గారికి అరెస్ట్ చేసినారు కానీ ఒక్క మాట యాద్ పెట్టుకోండి మీరు మా బీజేపీ కార్యకర్తలపైన కానీ మా అధికారుల పైన కానీ మా అధ్యక్ష వారిపైన కానీ మీరు ఎంత దౌర్జన్యం చేస్తే మేమంతా ముందుకెళ్తాం అంతా మేము స్ట్రాంగ్ అవుతామని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ఏదైతే కేంద్రమే కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయమని చెప్పి రాష్ట్రాలకు చెప్తుంది అలాంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఎలా కార్యక్రమాలు చేస్తుంది కేంద్రం చెప్పిన నిబంధనలు వాళ్ళు పాటించరా వాళ్ళకి వర్తించవా అనేది మంత్రులు చెప్తున్నారు టిఆర్ఎస్ కోవిడ్ రూల్స్ మాకేనా మీకు లేదా ఇవాళ కేటీఆర్ ఒక ఏరియాకి పోతే ఆ ఏరియా ఎమ్మెల్యే 3000 బైకులు పెట్టి స్వాగతం చేస్తలేడా అంటే మాకే ఉందా కోవిడ్ నార్మ్స్ మీకు లేదా మేమైతే తక్కువ సంఖ్యలో సోషల్ డిస్టెన్స్ ఫాలో చేస్తున్నాం మేము మాస్కులు పెట్టుకుంటున్నాం కానీ మీ మంత్రులు చూడు మీ మినిస్టర్లు చూడు మీ కార్యకర్తలు చూడు మాస్క్ ఉంటుందా 3000 పబ్లిక్ని పెట్టి మీరు స్వాగతం చేస్తలేరా మీరు కార్యక్రమం అక్కడిక్కడ చేస్తలేరా ఇనాగ్రేషన్ చేస్తలేరా ఓల్ సీటులో ముఖ్యమంత్రి గారికి ఒక్కొక్కడుకు అని తెలుసు కానీ ఇంకో రెండు కొడుకులకైనా దత్తకు తీసుకుండు ఎంఐఎంఓలకి మళ్ళీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కోవిడ్ టైం రూల్స్ లేదా మీటింగ్లు చేస్తున్నారు ఇవాళ నైట్ పూట ఓల్ సిటీ ఒక రౌండ్ కొట్టండి ప్రతి హోటల్ దగ్గర 1000 నుంచి 2000 మంది నిలబడతారు అంటే ఎంఐఎంకి ఒక్క రూలు మాకు ఒక్క రూలు టీఆర్ఎస్కి ఒక్క రూలు అంటే కోవిడ్ నార్మ్స్ ఖాళీ బీజేపీ